తీసేవాడిది ముందు పక్క తప్పు మంచి మంచిగా అనేది పక్కన పెడితే కొనేవాడు ఏ నమ్ముకుంటో కొంటున్నాడు ఒక సినిమా జరుగుతుంటే ఒక పెద్ద సినిమా ఆ హీరో మీద ఒక కాన్ఫిడెన్సు ఆ డైరెక్టర్ మీద ఒక కాన్ఫిడెన్సు లేకపోతే ఆ ప్రొడ్యూసర్ మీద ఒక కాన్ఫిడెన్స్ వీళ్ళు ముగ్గురినే నమ్మి బ్లైండ్గా కొంటున్నాడు కొనేవాడు కొన్న తర్వాత అది సినిమా తేడా వస్తే సినిమా ఫ్లాప్ పోతే దానికి బాధ్యతలు మీరు మా డబ్బులు మాకేమని అన్నాడు అదే హిట్ అవుతాయి ఎన్ని ఎన్ని డబ్బులు వెళ్ళి వెనక్కి ఇస్తున్నారు పది రూపాయలు కొనుక్కు పదిహేను రూపాయలు చేస్తే సార్ మీరు పది రూపాయలది సేఫ్ అండి హ్యాపీ అండి మాకేదో ఒక అది రూపాయలు రూపాయో కమిషన్ వర్కౌట్ అయింది తప్ప వార్ఫ్లో రాదు అంటున్నారు అంటే మూడు నాలుగు రూపాయలు అక్కడ తినేస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఇవ్వట్లా ఇదే సినిమా ఫ్లాప్ అవుతే అన్నాడు సార్ మేము పది రూపాయలు పెట్టాం ఖర్చులు రెండు రూపాయలు పన్నెండు రూపాయలు అయింది సార్ మీరేమో ఐదు రూపాయలు వచ్చింది సార్ మిగతా ఐదు రూపాయలు మీరు కట్టండి అన్నాడు పోతేనేమో ప్రొడ్యూసర్దేమో వస్తేనేమో ఆడిది ఎంతమంది జెన్యున్గా చెప్తున్నారని సోకాల్ కొంతమంది జెన్యున్ ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు ఇవాళ ఎంతమంది డిస్ట్రిబ్యూటర్లు అందరినీ తప్పు పట్టట్లే కొంతమంది ఉన్నారు వస్తేనేమో వాళ్ళది పోతేనేమో మీద అన్నట్టుగా ఉన్నారు పైగా అగ్రిమెంట్లు క్లియర్గా రాసుకుంటున్నారు కొనేటప్పుడు అక్కడ మనకు సిస్టమ్ ఉంది నాన్ రికవరబుల్ ఎన్ఆర్ఏ చేస్తున్నారా అవుట్ రేట్ చేస్తున్నారా రికవరబుల్ అనేది ఒక సిస్టమ్ ఉంది దాని ప్రకారం కొనుక్కుని వెళ్తున్నారుగా దాని ప్రకారంగా నిజంగా రికవరబుల్ అయితే అడవటవాళ్ళు తప్పలేదు ప్రొడ్యూసర్ ఇవ్వాలి డిస్ట్రిబ్యూటర్కి డిస్ట్రిబ్యూటర్ కూడా రైట్ ఉంటుంది ఆడటానికి అవుట్ రైట్ కొనికెళ్ళిన తర్వాత వచ్చినా పోయినా ఆడికి సంబంధం లేదు ప్రొడ్యూసర్కి అది తీసుకొచ్చి ప్రొడ్యూసర్ మీద బ్లైమ్ చేస్తున్నారు లేకపోతే హీరో మీద బ్లైమ్ చేయటం డైరెక్టర్ మీద బ్లైమ్ చేస్తున్నారు అది కరెక్ట్ కాదు